ఒక ఒక గుర్తిద్దాం అని చెప్పని చూపిద్దాం అని చెప్పని పది మందికి చెప్పాలి అని చెప్పని ఎందుకని అంటే ఏ ట్రాన్జెండర్ జెండర్ గాని మంత్లీ అనేది కాదు ఓకే అది ఒక ఆడవాళ్ళ తీసేది ఒక ఆడవాళ్ళ తీసేది అది అదే మాట కిందకి వస్తే నేను ఒక డాక్టర్ దగ్గర నీకు పీరియడ్స్ ఎప్పుడైనా అంటే నా నమ్మకమేద పెట్టుకోవాలి అదే ఒక ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ జెండర్ ఎడబెట్టుకుంటది ముఖము అప్పుడు కిందికి నోరు మూసుకొని మేము బయటకు రావాల్సింది ఒక మేము లేడీకి మా ట్రాన్స్ కి ఒక్కటే తేడా ఒక పీరియడ్స్ ఒక్కటే కావు అంతే ప్రతి ఒక్కటి సేమ్ ఒక పీరియడ్స్ ఒకటే ప్రాబ్లం ఉంటుంది మేము లేడీతో అంతా చెప్పింది ఇప్పుడు మేము ఎంత ఉన్నా కానీ లేడీగా ఉండాలని మేము అనుకుంటాం కానీ ఈమె వల్ల ప్రతి ఒక్కరి మధ్యలో అదే మాకు అనిపిస్తే మా మనసు ఎంత చచ్చిపోతుంది ఒక ట్రాన్స్ కమిటీ నిజ తీసేసినట్టే కదా అదొకటి ఒక శివశక్తి అని అంటే శివుని నమ్ముకున్న వాళ్ళని ప్రతి ఒక్కరు శివశక్తి అని అంటారు బోనం ఎత్తుకునే వాళ్ళని కూడా శివశక్తి అంటారు ఇప్పుడు ఆమె శివాంశనే కదా ఆమె కూడా నేను కూడా శివాంశనే ఒక ట్రాన్జెండర్ కమ్యూనిటీలలో ఇప్పుడు ఆమె ఇవాళ ఇన్ని వేషాలు వేసుకొని తిరిగితే రేపు ప్రతి ఒక్క దాంట్లల్లో కూడా ఒక శివశక్తి కమిటీ ఒక జోగిని వేవిస్తా కమిటీ ఏ వాళ్ళే పూటకు వేషాలు వేసుకొని తుట్టుకున్న వాళ్ళు మీకేంద్రా శివశక్తులు వాళ్ళంతా ఒకరు ఒకరు ఆ గోర అంటారు ఒకరోజు శివశక్తులు అంటారు ఒకరోజు బోనాలు అంటారు ఒకరోజు జోగిని ఏ వీళ్ళకేముందర నోరు మూసుకుంటున్నాడు అన్ని జది కూడా పోతాగో మాట అంటారు అవునా కదా నేను చెప్పింది ఇప్పుడు ఇవాళ డూప్లికేట్ బాబా ఇంత చేస్తే రేపన నా బతికేం కావాలి ఇవాళ రేపు ఏమైనా హార్మోన్ చేంజ్ ఉన్న పిల్లలు కూడా జాబ్లు వేస్తుంటే కూడా పైన షర్ట్ మీద ఉండి ఒక గే పర్సన్స్ అయ్యి కూడా పనులు చేస్తుంటే ఇలా నా శిష్యుడు ఇలా ఏడ్చాడు కూడా ఇలా కూడా ఇంటర్వ్యూ ఒక ఇంటర్వ్యూలో ఇలా నా శిష్యుని కూర్చోబెట్టి మాట్లాడిపించాను డ్యూటీలోకి ఏం తీసేశారు నువ్వు లేడీ లాగా బిహేవ్ చేస్తున్నావు ఇలాంటి వాళ్ళే వాటికి ఇంక ఇజ్జతి పోతుంటే ఇసు వాళ్ళకి ఇంకే పిల్లలకి పిల్లలకేముంటుంది పొద్దుగా వేసి నేను చేయిన్ పని చేస్తాను కూరగాయలు అమ్ముతా నేను ఒక భిక్షాట్ కాదు నేను వ్యవసాయం చేస్తా కూరగాయలు అమ్ముతా మన ఆక్వేరియం ఫిషెస్ ఆఫ్ బ్రీడింగ్ ఇంట్లో పెట్టానిమల్స్ పెంచుతా నేను నేను చేన్ కాడకి పోయినా నన్ను ఒక ఆడమన్నది అంత సిగ్గుశే లేకుండా తిరుగుతారు అక్క మీ కొద్దిలో అన్న ఏమైంది అంటే చూడక ఎట్లా తిరుగుతుందో బడి తెగిర్చి తిరుగుతుంది ఆ గోరియా ఇది ఆడోళ్ళు ఇజ్జ తీస్తానికి పీరియడ్స్ అది అని చెప్తుంది అంటాను ఇక అప్పుడు నేను ఇంకేం అనుకోవాలి ఇక సీద వచ్చి తయారై శ్యామలపేట పోయినా శ్యామలపేట పోయి లేక్ కాడ అంటే అమ్మవారి గుడికని చూస్తే లేక్ మొత్తం కనబడుతుంది మూల ఇంటర్వ్యూస్ ఇస్తుంది ఆ శిష్యురాలు ఇంకొక ఆమె శ్యామమ్ అని చెప్పేసి ఒక ఆ ముద్దమారి శ్యామని అని ఉంటాడు మేము ముగ్గురము వచ్చినా వాళ్ళు ఇల్లువడం ఇక మా ఊరు పిల్లలు మా అల్లుళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా అక్కడ ఆమె చూడడానికి ఒక ఇరవై ఇరవై ఐదు మంది వాళ్ళు ఉన్నారు అటు ఇటు మొత్తం ముప్పై ముప్పై మంది దాకా మేము అటు జమ అయిపోయినాం అప్పటి రెండు గంటలు కూర్చోబెట్టిం వాళ్ళ మేనేజర్ మన రెండు గంటలు మై డ్రీమ్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు ఆడబోయిల్లబడ్డారు ఇది ఏమైతుందని చెప్పి చూస్తున్నారు ఆమెనేమో ఒక నలుగురిని తీసుకొని ఒక వాష్రూమ్ ఆమె సపరేట్ గా వాష్రూమ్ కట్టించుకుంది జంగల్లో జంగల్లో కట్టించుకుంది శామరిపేట మీరు లేఖ కాడకొని కొంచెం ఇట్లా మీది చూస్తే కనబడుతుంది మీకు అక్కడ వాష్రూమ్ కట్టించుకుందామే చెప్పండి సరే అని చెప్పేసి అటు పోయింది వాళ్ళందరితో ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటే ఇంటర్వ్యూ అవుతుంది ఇంటర్వ్యూ అవుతుంది అంటే ఇంటర్వ్యూ మాకు అంత బుద్ధి తెలివి లేకుండా అవుతుందా ఒక మైక్ లేదు ఒక కెమెరా లేదు ఏది లేని ఇంటర్వ్యూ ఎట్లా అవుతుంది అంటే మిమ్మల్ని మిమ్మల్ని కలిస్తే బండారం ఎస్ నేను ఏం చేసా ఎవరు అనుకుంటున్నావు నాన్న ఎక్కడోళ్ళు అనుకుంటున్నావు మేము ఈ గడ్డకు పుట్టిన వాళ్ళము మా ఊళ్ళలోకి వచ్చి మళ్ళీనే కలవద్దాను నీకు ఏం అధికారం ఉంది ఎవరు నువ్వు అని గట్టిగా ప్రశ్నించిన ఆడేం కావాలని సిగరెట్ తీసుకొని ముట్టించుకుంటూ చావుతున్నాడు ఆయన నేను మూతి మీదకి సిగరెట్ తీసేస్తాను ఏమనుకుంటున్నావు ఎవరి ముంగట సిగరెట్ చదువుతున్నావు నువ్వు అని అన్న నా పిల్లవి దెబ్బ దెబ్బ చేసి సిగరెట్ దెబ్బ తీసి చుంచేసింది చుంచేసే వారికి ఏమైంది కొట్లాట అని అప్పుడు వరుతుంది ఒకటికి అప్పుడు మా అవాజ్ఞని వరుతుంది నేను అన్నాం ఇక్కడ చామర్పేట నుంచి వచ్చామమ్మా మీరు ట్రాన్స్జెండర్స్ కదా ఇక్కడ సార్ మీరు ఇక్కడ రావాలి రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఆగండి బాబా అని ఆగండి సరే అని చెప్పి రెండు నిమిషాలు ఆగ ఆమె పోయిన తోవల నుంచి రాకుండా వెనకకేం తిరిగేసి వస్తుంది ఆమె ఎందుకని మళ్ళీ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అని చెప్పేసి నీకు చెప్పిన తర్వాత నువ్వు డైరెక్ట్గా వస్తే నీకు ఏమవుతుండే వెనక ఏం తిరిగి వస్తుంది మా అల్లుడి ఇట్లా చూసి అగో ఒక్క చూడు అత్త మీరు ఇట్లా వస్తుంది అని చెప్పారు నేను దెబ్బ దెబ్బలేసి ఆయన తదురుగారు జయ మహాకాలు అని ఇప్పుడు అప్పుడు మర్యాదిస్తుంది జై మహాకాల్ మీరు ఎక్కడ వాళ్ళమ్మ నేను ముఖం పట్టుకుని కోపం మీద ఉన్నా కదా అప్పటికే ఎక్కడోళ్ళమ్మా ఏం సంగతి ఇక్కడ మేము షావల్పేట దగ్గర మేము ఇట్లా ఉండేవాళ్ళం మాకు ఒక జోగుని వాళ్ళం మేము ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి మీరు ట్రాన్స్జెండర్ అని మేము అనుకుంటున్నాము కానీ మీరు ఇంతవరకు ఇదేంటి రివీల్ చేయకుండా మీరు ఇట్లా చేస్తారు లింగ మార్పిడి అని అంటున్నారు మళ్ళీ నువ్వు లింగ మార్పిడి చేయించుకున్నా పోయింది అంటే ఒక్కరు అంటే మా లాంగ్వేజ్ లో అడిగా నేను మా లాంగ్వేజ్ లో ఒక ట్రాన్స్ ఎందుకంటే ఫస్ట్ ఆమె ఇవ్వడంగా నాకు అర్థమైపోయింది ఆ మొక్క గిట్లా ఇవ్వడంగా అంతా అర్థమైపోయింది ఇక మా లాంగ్వేజ్లలో లాంగ్వేజ్ మాట్లాడుకునే వారికి ఇక్కడ వాళ్ళు పిచ్చి పిచ్చి తెలియదు కదా తెలియదు నేను ఏం చేసిన మాటలు మాట్లాడి తెలుగులో మాట్లాడి స్టార్ట్ చేసిన చెప్పండి మళ్ళీ మీరు ఏం సంగతి ఎట్లా అది అని అంటే అప్పుడు ఇటు చూసుకుంటా సరే నేను ఇంకా మార్పిడి చేయించుకున్నాను కొన్ని రోజులలో రివీల్ అయిపోతాను కొన్ని కొన్ని రోజులలో రివీల్ అయిపోతాను మళ్ళీ ఇంత ఎందుకు చేస్తున్నావు కొన్ని రోజులు కూడా ఎందుకు అనే వారికి వాడు వచ్చి గుంజుకొని పోతానే ఉండిగా మన్నది ఆగును ఒక నిమిషం ఆగు అని చెప్పి మల్లొడి ఇట్లు ఉండి వాళ్ళందరూ ఆపారు ఆపినాక ఎందుకు మళ్ళీ ఇంత ఇంతేషం ఇస్తున్నా అంటే కొన్ని రోజులు ఆగానే నేను రివీల్ చేస్తాను కన్ఫామ్ నన్ను అమ్మవారిట్ కూడా ఇవ్వడం ప్లీజ్ మీరు హెల్ప్ చేయను అండి భగవంతుడు అమ్మవారు నాకు ఇళ్ళ కాలంలో ఇప్పుడు ఉన్నారు అట్నే ఉండనే అని మీరు నాతో అట్నే హెల్ప్ఫుల్ ఉండాలి నేను మీతో అట్నే హెల్ప్ఫుల్ ఉండే నాకు సాయం చేయండి అని అంటున్నాను అడిగింది అది నేను రివీల్ కూడా చేశాను రోజు అయితే ఆ మాట అన్నందుకు ఆమె అంటుంది మా అంటారండి అది నాకు మైసమనే నాకు చల్లగా చూసినాక నేను ఎందుకు వస్తాను అయినా నాకు చిన్న పాప ఉంది నాకు నా అమ్మ ఉంది నా తమ్ముడు ఉన్నాడు మా తాత ఉన్నాడు నాకు ఇంకా ఇంకా ఫ్యామిలీ లేదు వీళ్ళే నా ఫ్యామిలీ మా అమ్మమ్మ తప్ప వీళ్ళందరూ ఉన్నప్పుడు నేను తెలిసి పెట్టి వస్తాను సరే అని చెప్పేసి సరే అని చెప్పి బయటకు వస్తున్నాక ఇక అక్కడ ఉన్న భక్తులు మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం అమ్మాయి రోజు ఆయన ఆడోళ్ళ ఆడోళ్ళు అని చెప్పి ఎట్లా చేసింది అది అని మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు మై డ్రీమ్ ఛానల్ వాళ్ళు నన్ను పట్టుకొని అక్క ఆమె గురించి నీకు ఏమైనా తెలుసా ఇంటర్వ్యూ ఇస్తావా నాకు ఇట్లా ఒక రెండు నిమిషాలు అంటే నేను బోల్ని భిక్షాన్ని చేసుకున్న టైం నాకు లేదు అదేనంటే ఒక రెండు నిమిషాలు అక్కడ వారికి నేను అక్కడ చెట్టు దగ్గర నిలబడే ఒక టూ మినిట్స్ నిలబడే ఇచ్చిన అయితే ఇప్పుడు ఆమె కనిపించే ఆకారం మీద నూలు పొగ్గు లేకుండా హైదరాబాద్ లో ప్రతి మూల మూలకు కూడా తిరిగింది ప్రతి ఛానల్లో కూడా కనిపించింది అయితే దీనివల్ల మీ మీ మనోభావాలు కానీ మీ గాని దెబ్బతిన్నాయని చెప్పని మీరు అంటున్నారు అదే విధంగా ఆ ఎవరైతే మహిళలు ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా చాలా మనోభావాలు దెబ్బతిన్నాయని సారీ మా ఊర్లల్లో అయితే నిజంగా చెప్తున్నాను ఉంచుతులు పట్టుకొని సతీపతి వర్త అనుకుంటున్నారు ఇది ఏంది మొత్తం బట్టలిపి మొత్తం కాడికి బయట పెట్టుకుని తిరుగుతున్నాను అన్నారు నేను ముసలి వాళ్ళు సతీపతి వర్తన ఏమన్నా బ్రహ్మ విష్ణుకి ఇట్లా తినబెడతాం కిమే పతి వార్త లెక్క మొత్తం ఇప్పుకొని తిరుగుతుంది ఇదేమైనా ఇజ్జత్ చేటేనా ఎంత దేవుడు వచ్చినా సరే ఎంత దేవుని పేరు మీద ఉన్నా కానీ ఇట్లా భరివాతలో తిరుగు ఏ దేవుడు చెప్పలే అని చెప్పి ఇలా ముసలోళ్ళు అంటుంటే కాదమ్మ మా ఆమె ఆ అంట ఆ ఘోరైతే ఏంది బిటా గంత లంచతనం లెక్క తిరుగుతారని అన్నది నోరు మూసుకున్నాను నా మాటకి నా ముంగట్నే ఇన్ని మాట్లాడారు అంటే నేను ఇంటర్వ్యూలు ఇస్తున్నాను మా అమ్మ వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళందరు వేరే వేరే క్యాస్ట్ వాళ్ళు అన్నా కానీ ఊర్లలో మేము క్లోజ్ ఉంటాం వాళ్ళే నా ముంగట్నే అన్ని మాట్లాడి ఇంకా తెలియని వాళ్ళు ఇంకేంది మాట్లాడినచ్చు చెప్పాను అదే అసలు విషయం మేము ఇది కనుక్కుందాం అని చెప్పని మీ దగ్గర రావడం జరిగింది ముఖ్యంగా అసలు తను నిజంగానే ఆడావిడ లేదా నిజంగా నాగోరియా లేదా నిజంగా నాగసాధువ ఇక్కడికి నిజంగా సమస్యని అరికట్టడానికి వచ్చిందా అని చెప్పని సనాతన ధర్మం గురించి ఆమె వచ్చిందా ఆమె మాట్లాడేయన్నీ నిజంగా మంత్రాలైనా ఆమెను కళ్ళు మూసుకుని చెప్పించేయన్నీ కూడా మంత్రాలైనా ఆమె చెప్పించినవి నిజంగా జరుగుతాయా ఎందుకంటే చాలా మంది అనే కాదు చాలా మంది పబ్లిక్ను కూడా ఆమె మాట్లాడడం కూడా జరిగింది సో అందుకని ఇవన్నీ నిజమేనా వాస్తవం అని చెప్పని ఒక జోగినిగా మిమ్మల్ని అడుగుదామని చెప్పని ఇక్కడికి వచ్చి కాదు నేను ఇవేవి ఆమె అన్ని డూప్లికేట్ అని నేను చెప్పేస్తాను ఇంకోటి కూడా ఇప్పుడు లింగ మార్పిడి చేయించుకున్నా ముంగట ఒప్పుకుంది కొంతమంది భక్తుల ముంగట వాళ్ళ ముంగట కూడా ప్రత్యక్ష సాక్షి నేను ఒక్కదాన్నే కాదు ఉదమార్ ఉదమార్ ష్యామ్ అనేది ఒక ప్రత్యక్ష సాక్షి నా శిష్యురాలు ఉంది అది ప్రత్యక్షంగా ఆమె కూడా చూసింది మా అల్లూడు చూశాడు మా పెద్దక్క వాళ్ళు వాళ్ళు చూసారు ఒక ఇద్దరు ముగ్గురు అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు కాకపోతే వీళ్ళైన చెప్తారు అట్లా ఎవరు చెప్పకపోయినా ఆమె నూట వచ్చినా సరే లేకపోయింది అనుకో ఇరవై తొమ్మిది తారీఖు బరాబర్ చెప్తున్నా బెట్టు కడుతున్నాం అన్నది కదా రోజు ఈ నెలకి వచ్చింది అనుకో కన్ఫామ్ దేవుణ్ణైనా సరే ఎవరినైనా సరే నీళ్ళతో అడిగితే తప్పు అదే పాలతోని అడిగితే తప్పేమన్నా ఉందా అదే ఆ గురి పాలతో అడిగైనా సరే మొత్తం రివీల్ చేస్తాను బరివాతలామని అది బెట్ అప్పుడు ఇంకా మీ మీకు సంబంధించినవి ఇంకా దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది కదా అంటే ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె ఆమె ఏం రాసుకుంటుందో తెలీదు జనరల్ గా ఆమె ఒక కుండలో ఏదో బూడిద మరేది తెలియదు ఆ భస్మ ఏమో తెలియదు అది నేను అందుకనే చెప్తాను చాలా మంది పాన్స్ అని చెప్పను కూడా అంటున్నారు అయ్యో సెంటు వాసన వస్తుంది ఆమె దగ్గరకు పోతే చితాభస్వము ఎప్పుడైనా సరే గానీ కుళ్ళిపోయిన వాసన వస్తుంది అమ్మవారికి ఎక్కిస్తాను నేను కూడా కాలం అని నమ్ముతా సంవత్సరానికి ఒకసారి నేను కూడా వెళ్ళి చేస్తా నా ఫ్రెండ్ హర్ష ఉంటాడు మన బ్రూస్లీ హోటల్ కాడ ఒక క్లోజ్ ఒక బెస్ట్ లాగా ఉంటాం మేమిద్దరము అండ్ ఒక కాళికా దేవి పేరు మీద ఉండిపోయాడు మళ్ళీ ఆయన కూడా చితా భస్మంతో మొత్తం గెటప్ వేసుకొని కూడా కాళికా గేసినప్పుడు ఆ శ్వసాన వట్కల్లో పడుకొని బొరుతాడు అవన్నీ వేస్తాడు ఆయన మళ్ళీ ఆయనకి కింత కూడా మళ్ళీ ఏం కాలేదు ఈ భస్మం స్మెల్ చూస్తేనే ఆయన ఉంటాడు ఆ భస్మం స్మెల్ ఏందో మాకు తెలుసా ఆమె దగ్గర పోతే పవన్స్ పౌడర్ వాసన కాదు డిఫరెంట్ డిఫరెంట్ మన ఈతర్ స్మెల్ వస్తుంది మన వైట్ గోల్డ్ ఈతర్ అంటారు తెలుసా మీకు జాస్మిన్ ఫ్లేవర్ వస్తుంది అది ఈతర్ ఈతర్స్ రుద్దుకునే అవసరం ఎందుకు ఏ అగోరికి కానీ చెమట చుక్క రాదు అదొకటి మెయిన్ థింగ్ నేను నిన్న ఒకళ్ళు మా పెద్దవాళ్ళని అడిగితే నేను ఇప్పుడు గుర్తుకు రాలేదు నోట్లో నాలా చేసుకుంటుంది అది కెమికల్ ఐటమే కదా నేను చెప్తున్నాను కదా ఒక ప్రోడక్ట్స్ కి దేనికైనా కానీ ఈ కెమెరాలకి దీనికి ఫోన్లకి వైబ్రేషన్ కానీ దూరంగా ఉంటారు అఘోరాలు ఆ అఘోరే కానప్పుడు లిఫ్ట్ కి పెట్టుకుంటే ఫోన్ యూజ్ చేస్తేంది కాళ్ళు యూజ్ చేస్తేంది అఘోరే అన్నాక అది ఉంటది ఆమె మనిషి మాంసాన్ని మాత్రమే తింటానని అంటుంది తర్వాత స్వీట్లు కాజు బాదం ఏ సాధువు తింటున్నాడయ్యా అయ్యా కిస్మిస్ బాదం కాజు ఆ అఘోరాకి అసలు నాలుగకి స్పర్శన ఉండదు అసలు టేస్ట్ ఆఫ్ ఏం ఉండదు వాళ్ళకు కావాల్సింది మూత్రము మనిషిది మాంసము మళ్ళీ మలమూత్రాలు విసర్జించుకుంటే వాళ్ళ ఒక కులిపోయిన బతుకులో బతుకుతారు వాళ్ళు అలాంటి బతుకు ఎవరికి కావద్దని వాళ్ళ దేహాన్ని కూడా ఇట్లా చూసుకుంటా ఒక స్నానం కూడా చేయడా ఒక అఘోరా తెలుసా మీకు అఘోరా జుట్టు జడలు కట్టి ఉంటది ఏళ్ళ అంటుంది కదా గింత పొడుగులేదమ్మ జుట్టు మళ్ళీ ఇన్నేళ్ళ నుంచి వేరిన జుట్టు ఏమైంది అంటాం అది వాళ్ళ జడలు ఎందుకు కడతారు నున్న దూసుకొని ఇక్కడ కొప్పేస్తుంది కదా మళ్ళీ దూసుడు ఎందుకు దూస్తుంది అంటే ఇట్లా మంచిగా నన్ను దూస్తాడా వాళ్ళ జడలు ఏదో పిచ్చి గిడిచ పెట్టుకుని ఆ కాస్టమ్ గూడి తిరుదుకొని ఉంటారు ఈ మాకు ఐ లైనర్లు అవన్నీ కావాలి ఫోన్లు కావాలి కార్లు కావాలి పాలు పోసిన పాయసాలు కావాలి ఇవన్నీ కావాలనా ఒక ఛానల్ వాళ్ళు పోయారు ఆ ఛానల్ వాళ్ళు వీడియో తీసుకుంటే కూడా ఆ పూర్రెలా స్వీట్ వేసుకుని తింటుంది మంచిగా అది విజువల్స్ ఉన్నాయి కూడా నా దగ్గర కూడా ఫొటోస్ ఉన్నాయి ఓకే మళ్ళీ అవి అన్నట్టు ఒక కదా కార్లో చాలా పుర్రెలు ఉన్నాయి బస్లాల్పేట బొందలగ్రా నాది గుడు ఉంటుంది ఆడ నేను పురాతనమైన గుడి అని చెప్పేసి నేను కొన్ని రోజులు సేవ చేసుకున్నాను ఒకసారి చూదురు రండి ఇలా బొంద పెట్టినని పదిహేను రోజులలో ఆ బొక్కల కాడికి తీసి పక్క వాడు చదివే బొక్కల పది మంది ఓ గిన్నె ఉన్నాయి బొక్కలు ఆడ మనుషుల బొక్కలు ఆడ ఏమని పట్టుకొని కూడా తెచ్చుకోవచ్చు సరే మీకు కావాలంటే చెప్పండి ఇప్పిస్తాను నేను ఆడ కిరాయికుండా కొన్ని ఎన్ని ఉండొచ్చాను కాదండి ఇప్పుడు ఆ పుర్రులను అలా అలా వాడు కూడా మంచిదేనా మంచి పద్ధతి అది మనిషి బతుకున్నంత వరకు ప్రశాంతంగా ఎక్కడ ఉండేది ఉండదు చచ్చిపోయి చచ్చినా కూడా ప్రశాంతి దాని కూడా తిప్పుతుంది కదా ఇప్పుడు ఇప్పుడు ఉన్న పుర్రీ కూడా తిరుగుతున్నాయి మళ్ళీ అది ఒక్కటి కాకుండా ఇంకోటి ఆమె భుజించిన మాంసం అయితే ఎవరైతే మనుషులు ఉందో వాళ్ళ తలకాయల అని చెప్పింది శ్వానంలో కాళ్ళక పుర్రవాళిపోయినాక అండి ఒక న్యాయం నిజంగా అది ఫ్రై అయిపోయి ఉంటారు కదండి అప్పుడు ఫ్రై కాదండి ఒక మనిషి శరీరం కాలుతుందంటే ఫస్ట్ తలనే అయ్యేది తలనే తలనే బద్దలైపోయినాక ఆమె సెట్ సెట్ మళ్ళీ ఎట్లా దొరుకుతుందంట నేను అడుగుతున్న క్వశ్చన్ వీళ్ళనే అడుగుతున్నాను బయట వాళ్ళం కాదు మీరే చెప్పాలి ప్రసానంలో కాలుతున్న ఫస్ట్ మనిషిది బలిగిపోయేది మాత్రము పుర్ర ఆ పుర్ర బలిగినాకనే కాశీలో గంట మోగుతుంది అని అంటారు అవునా అలాంటప్పుడు ఈ మాంసాన్ని భుజిస్తున్న వాళ్ళదని చెప్పింది అదే మళ్ళీ అదే పుర్రలు తీసుకొని వచ్చి నేను కారులో పెట్టుకుని ఎంతమంది అయితే తిన్న వాళ్ళ పుర్రలు అని చెప్పేసి పెట్టింది మనం సైంటిఫిక్ గా చూసుకుంటే మాత్రము మన భూమిలో పాతబెట్టిన వాళ్ళ స్కెల్టెన్ మాత్రమే కాలి ఆ కూర పోయి ఆ స్కెల్టెన్ మాత్రమే వెళ్తాయి మళ్ళీ మా బొందలకేని వచ్చినాయి ఏడికే వచ్చినాయి అంట నేను అడుగుతున్న క్వశ్చన్ బూడిది కానీ అదంతా కూడా మరి కాల్చిన దగ్గర వస్తుంది బూడిది ఈ పుర్ర తాలకాయలు కాల్తే బూడిది అండి అవి పాత పెట్టిన పుర్రతాలికాయలు అవి ఇక్కడ పొక్కలకేం తీసిన అదే ఇప్పుడు నేను చెప్పలే బాల పేటు అలాంటి పెద్ద పెద్ద వాటిలలో బొందలు తోడి పక్క పడేసిన అవి రైట్ అయితే ఇప్పుడు ఆమె ఇరవై తొమ్మిదో తారీఖున మళ్ళీ వస్తానని చెప్పని ఆమె అందం జరిగిందని చెప్పని అంటున్నారు అంటే నెలాఖరికి అని చెప్పను అన్నారు అయితే వచ్చినప్పుడు మీ కమ్యూనిటీ నుంచి కానీ మీ కమ్యూనిటీ నుంచి అదేవిధంగా మీ జోగిని కమ్యూనిటీ నుంచి కానీ ప్రతి ఒక్కరు కూడా ఆమెను పట్టుకుని నిలదీసి ఆమె బండారం బయట పెడతామని చెప్పని అంటున్నారు అయితే ఆమె ఒకవేళ రాకపోతే ఏంటి పరిస్థితి ఎవరు ఇప్పుడు ఆ ఘోర ఒక మాట చెప్తున్నాను ఆమె చెప్తున్నానుకో మీద ఇంకా మీ మీద ఇప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే వచ్చిన వదంతువులు ఉన్నాయో మీ మీద మీకు సంబంధించి కానీ మీ కమ్యూనిటీ సంబంధించి కానీ లేదా మహిళల మీద కానీ వచ్చిన వాళ్ళని ఎలా అయితే కించపరిచినట్టుగా ఆమె ప్రవర్తించిందో ఇవన్నీ కూడా అట్లానే ఉండిపోతాయి అప్పుడు ఆవిడ్ని రివీల్ చేయకపోతే మరి నేను ఒకటే మాట చెప్తున్నాను ఆమె దొరకటి విటల నేను మాత్రమే మీ మీడియా వాళ్ళని బయట వాళ్ళని పట్టుకోనైనా సరే ఆమె ఏ గుళ్ళకు వస్తే ఆ గుళ్ళ నేను మాత్రం పట్టుకోమని ఆర్డర్ ఇస్తాను ఈ పోలీస్ వాళ్ళకు కూడా చెప్తుంది ఏంటంటే మాత్రము ఇంత మన రెండు రాష్ట్రాల ప్రజలని కూడా ఇంత ఉపగతులు చేసినాక ఇంత మీడియా వాళ్ళని అందరినీ జోకర్ని చేసి ఆడుకున్న దానివల్ల ఇందులో కేసులు బుక్ కావా నేను పోలీస్ వాళ్ళని అడిగేది ఒకటే క్వశ్చన్ మీ మీద అయితే కేసులు బుక్ అవుతాయి మామూలుగా ఏదైనా మీరు ఏదైనా మీ దగ్గర ఏదైనా ప్రాబ్లం జరిగిందంటే మీ మీద కేసులు పెట్టడం అవుతుంది అవుతుంది మరి ఇటువంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టచ్చా ప్రతి ఒక్క పుట్టిన మనిషి మీద కేసు బుక్ అవుతుంది ఇప్పుడు ఈ మీద కూడా చట్టం ఎప్పుడైనా చుట్టం కాదు ప్రతి ఒక్క మనిషి మీద జంతువుల మీద కూడా మనం కేసు పెట్టుకోవచ్చు ఆఫ్ రూల్స్ ఉన్నాయి లాలో నా పిల్ల ఒక లాయర్ ఉంది ఆమె చెప్పింది వాళ్ళు నాకు కుక్క మీద కూడా మనం కేసు పెట్టుకోవచ్చు తెలుసా ఆ ఫ్లా ఉంది అది కూడా మరి ఉంటా నేను పెడతా ఏ విధమైన కేసు ఏ విధమైన కేసు పెడతానంటే ఒక మాట వింటావా ఇంత మందిని అన్యాయం నేను చేసి ఇంతమంది జోకర్ని నేను చేసి ఈ రోజు నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు తప్పించుకొని తిరిగిన బిటల ఈ రోజు నేను ఇంత మంది ముంగట కూడా నేను ఒప్పుకున్న దానికి నన్ను పది మంది క్వశ్చన్ ఇస్తారు వాళ్ళ ముంగట నేను ఫెయిల్ కావద్దు వాళ్ళ ముంగట నేను చిన్న చూపు కావద్దు నా అంటే నా ఇజ్జత్తో సవాల్ అనమాట ఇప్పుడు ఇది నా ఇజ్జతి పోయినాక నేను బతుకుండేందుకు నా ఇజ్జత్ పోతుందని చెప్పేసి నేను కేసు పెడతాను కన్ఫర్మ్ ఓకే ఇప్పుడు మీరు ఒక్కతో అంటే మీతోనే కాకుండా అంటే మీరు ఒక్కలే కాకుండా మీతో పాటు మీతో జోగునీలు కూడా ఎవరైనా మీకు సపోర్ట్ గా ఉన్నారా మీ కమ్యూనిటీ నుంచి మీకు సపోర్ట్ ఉందా మా కమ్యూనిటీ నుంచి అంటే కొంతమంది వేస్తన్నారు కొంతమంది నువ్వు అంటున్నారు ఉంటారు కదా ఎవరైనా సరే ఒక మనిషి మంచిగా ఏంటంటే పది మంది తొక్కటోలు బరాబరు ఉంటారు అయ్యో ఎందుకు నిన్న మొన్న కూడా నన్ను పైసలు తీసుకుంటున్నావా అది తీసుకుంటున్నావా ఐదు వేలు పది వేలు ఇస్తు లక్షలు సంపాదిస్తున్నావు నీకేమైతుందనంట నేను ప్రతి ఒక్క మీడియా చెప్పింది ఒకటే నేను ఒక్క దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు తీసుకున్నాను అనుకో ఆ రోజు నేను కొజ్జరికంకైనా శివశక్తి దాంట్లోకైనా జోగిని నేను పక్క జరిగిపోతా నేను ఎవరికైనా ఫేస్ ఫార్వర్డ్ చెప్తున్నాను ఆ రోజు నేను పక్క జరిగిపోతా ఇంత బ్లేమ్ చేస్తున్నారు కదా ఆ బ్లేమ్ అయితే రుజువు అయితే మాత్రం కన్ఫర్మ్ వెళ్ళిపోతా అంటున్నారు నిన్న నాకు ఒక వీడియో వచ్చింది మా ఫ్రెండ్స్ దాంట్లోకి ఏందయ్యా నువ్వు బాగా తీసుకుంటున్నావు అంట కదా పైసలు అని చెప్పేసి నా కొడుకుని అడిగారంట ఏయ్ నేను ఎడ తీసుకున్న పైసలు అంటే అయ్యో మీ అమ్మ ఒక్కొక్కరి దగ్గర పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు తీసుకుందా అంట కదా ఇంటర్వ్యూ కదా నాయన మా అమ్మ తీసుకుంది ఏం రూపాయి లేదు ఆడ కావాలని మన శివశక్తిలో జోగిని వ్యవస్థలో ఇజ్జత పోతుందని మా అమ్మ కొట్లాడుతుందని అన్నారంట ఆ బాగా ఇజ్జత్ ఓరు మూసుకున్నారంట నా పిల్లల్ని అన్నారంట ఎవరి న్యాయం వాళ్ళకే అని చెప్పేసి గమన ఫోన్ పెట్టే బిడ్డ అని చెప్పేసి ఇంకేమంటారు రైట్ అయితే చివరిగా సంధ్య జోగిని గారు ఇప్పుడు వచ్చిన ఎవరైతే ఆ శ్రీను శ్రీనివాస్ 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 అంటున్నారు ఈ మధ్యకాలంలో మళ్ళీ పింకి అనేదో అంటున్నారు అంటే మారిన తర్వాత రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి మరి అవన్నీ నిజమేనా అవునండి ఓకే రైట్ అయితే ఇలా నిన్న కూడా ఒకటి క్వశ్చన్ నాకు వచ్చింది ఆమె ఆమెకి ఇంకా రెండు రూపాయలు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి అసలు న్యూస్ రిపటర్లు మీరు అర్థం చేసుకోవాలి మీరు అర్థం చేసుకోలేరు ఇప్పుడు అఘోరి రూపం ఒకటే ఉంది కానీ ఇంకా రెండు రూపాయలు అంటే ట్రాన్జెండర్ ఒకటి ఆమె అబ్బాయి రూపం రెండు రూపాయలు కూడా ఉన్నాయని మీరు అర్థం చేసుకోలేదు ఆమె చెప్తుంది కానీ అది మీకు అర్థం అవ్వట్లేదు అంటే దైవ భాషలో మాట్లాడదు మేము అర్థం చేసుకోలేకపోయాం అర్థం చేసుకోలేరు ఓకే అయితే ఈ శ్రీనివాస్ కి సంబంధించి ఆ మీరు ఫైనల్ గా ఏం చెప్తాం అనుకున్నారో డైరెక్ట్ గా చెప్పండి శ్రీనివాస్ కి ఒకటే మాట చెప్తున్నాను నిన్ను మాత్రం నేను అఘోరి అగోరా అని విలువ శ్రీనివాస్ నువ్వు ఏడున్నా సరే నీ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కడున్నా సరే నేను కుళ్ళ చెప్తున్నాను నువ్వు వచ్చి మాత్రం రివీల్ అయ్యి ఒక ట్రాన్స్ జెండర్ అన్నావు అనుకో నేను సాధారిస్తా నువ్వు ఏడున్నా సరే ఒక మన సనాతన ధర్మంలో కొట్లాడినప్పుడు నా పిల్లలు నేను మన మీడియా వాళ్ళందరు నీకు సపోర్ట్ ఇస్తారు కానీ ఇదే విషయంలో నువ్వు కానీ పక్కా జరుపుకున్న అట్నే తిరిగినావనుకో బస్తిమె సవాల్ నా పానం పోయినా సరే ఆఖరి నేను నా జీవం ఇడిచినా సరే నా ఇంటికి నేను దూరం అయినా సరే నిన్ను మాత్రం నేను ఇడిసెట్టను నీ రివీల్ మొత్తం తీస్తాను తీసి చూపెడతాను కూడా నేను నీ టాటోస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఏమేమి ఉందో నీ పోర్ట్స్ అయితే ఉన్నాయో నీ సిల్ జెల్కాన్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి నీ నిర్వాణల కాడికి నేను బయట వేస్తాను బక్కవాస్ నీ మాటలన్నీ నేను బయట వేసేస్తాను ఈసారి ఓకే ఆయన గురించి మీరు ఏం చెప్తారు అంటే బట్టలు వేసుకోవాలని చెప్తారా అలాగే తిరగమే వేసుకోవాలి ఒక అఘోరాగా ఆయన కానప్పుడు బట్టలు వేసుకోకుండా ఎట్లుంటాడండి అండి అయితే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరితనంలో కూడా మీరు ఇంటర్వ్యూస్ ఉన్నారో లేదో కానీ అఘోరితనంలో కూడా అంగలింగాలు దాపెట్టుకోమని ఉంది అఘోరి శాస్త్రంలో అంగలింగాలు కనబడితే టీమ్ పెట్టుకున్నాం ఇంక ఉంది అంగలింగాలు అంటే మీనింగ్ ఆఫ్ బాయ్ ఆఫ్ లేడీ ఆఫ్ ఉంటది కదా దాపెట్టుకోవాలి ప్రైవేట్ పార్ట్స్ ఆఫ్ దాపెట్టుకోవాలని ఉంటది ఇప్పుకొని తిరిగి మన ఏ శాస్త్రం చెప్పదండి ఆ అసలు మహాకాలైన మన కాళికా వారే ఏమంటారు నరకాసురులైన వాళ్ళని వీళ్ళని నరికి ఆ చేతులు కూడా ఆమె ఆంగానికి ఇట్లా తప్పుగా పట్టుకుంది కనబడద్దు అని చెప్పేసి ఆ అలాంటి కాళికా అమ్మవారి పూజారి నువ్వు మన నువ్వెందుకు దాపెట్టుకుంటలేవు నేను చేతులైతే నరికి కట్టుకోమట్లేము కదా ఏదైనా కట్టుకుని అయినా బతుకొచ్చును అట్లా కూడా కట్టుకోవట్లేవు ఏ అగోరైనా సరే అని సామాన్యంగా బరివాత రారండి మేము ఇంతవరకు చాలా మందిని చూసాం మేము ఇప్పుడు మన శక్తి పీఠాలలో కూడా పీఠం వేసుకొని కూర్చున్న వాళ్ళు ఒక క్లాత్ ఒక మెయింటైన్ చేస్తారు వాళ్ళు అది కూడా మెయింటెనెన్స్ చేయకుండా ఏం అగోరి శ్రీనివాస్ శ్రీనివాస్ వాళ్ళ అమ్మ నాన్నని కలవాలి రోజు వెళ్ళి మళ్ళీ వాళ్ళ అమ్మాయి లెక్కగా అన్నారా అబ్బాయి లెక్కగా అన్నారో మళ్ళీ ఒకసారి అడుగుదాం వాళ్ళ అబ్బాయి అని చెప్తున్నా కానీ మా అమ్మాయి అని చెప్తుంది మళ్ళీ వాళ్ళ అమ్మాయికి తెలియకుండా ఇట్లా మళ్ళీ మనకి అన్నరేమింది ఇప్పుడు ఆ ఆపరేషన్ చేయించుకునేటప్పుడు దానికి సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్నప్పుడు అంటే ఒక కమ్యూనిటీ తరపు నుంచి అసూరెన్స్ ఉండాలా అవునండి ఉండాలో నేను ఆల్రెడీ సంబంధించిన ఒక కమ్యూనిటీ ఉండే ఉంటది అయితే అవును ఏ ట్రాన్ కమ్యూనిటీ ఆఫ్ సిజరింగ్ ఏది కావాలన్నా కానీ ఫస్ట్ గురువు అన్నా ఎవరన్నా ఒకరు ఉండాలి ఎందుకంటే క్లీనింగ్ ఆఫ్ అందరు చేయలేరు ఏ డాక్టర్ ఎంత సిజైరింగ్ చేస్తాడు నీటింగ్ ఆఫ్ చేయలేదు నేను చెప్తున్నాను కదా ఓకే అది గురువు అనేది సేవ చేసిన తర్వాతనే కాళ్ళకి మెట్టలు వస్తాయి అది మాత్రం న్యాయం ఇప్పుడు అన్యాయంగా ఆమె తిరుగుతా ఉంటే మేము ఎట్లా ఉంపుతాం ఒక్కొక్క ప్రాణజెండర్లలో ఏవేవి ఆపరేషన్స్ ఉన్నాయి అన్న ఆపరేషన్స్ చేయించుకున్నాక ఒక గురువు కోసలేదంటే మేము ఎట్లా నమ్ముతాం వాళ్ళ గురువు ఎవరైతుందో ఆమె రివీల్ అయినా సరే అమ్మా తప్పగా అనుకోకండి మీ కోడలిని నేను ఇట్లా అంటున్నాను అనుకోకండి అమ్మా బడియో అయితే పాంప్రతి నా గురుబాయిలు అయితే సలాం అమ్మ నేనైతే నా గురువు వాళ్ళ స్టేజ్ వాళ్ళే అనుకుంటున్నాను పాంపర్తి ఎవరైతే నీ చేయలే ఎవరైతే నీ శిశురాలు అవుతుందో కావాలని అంటే రివీల్ కాకపోతే మీరన్నా రివీల్ చేయండి మన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఆఫ్ ఇజ్జత్ తీయకండి ఒక జోగిని వ్యవస్థ ఇజ్జత్ అయితే తీయకండి ఒక శివశక్తులలో కూడా మనకు మంచి పేరు ఉంది ఇప్పటికి ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఒక ఇజ్జత్ లేకుండా మనం బతుకుతున్నాము ఈ ఇస్ంటి వాళ్ళ వల్ల మన ఇజ్జతి మనం చేతులారా తీసుకోవడం పడుతుంది మీరన్నా కొంచెం రివీల్ అయ్యి ఆమెను బయట పెట్టండి కొంచెం సాబ్మాయ పాంపతి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి